జీవీఎంసీ 72వ వార్డు ఉడా కాలనీలో వైసీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి మార్టిపూడి పరదేశీ ఆధ్వర్యంలో ఇటీవల ఇండియా రాజధాని ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో యోగాలో స్వర్ణ పతకం సాధించారు ప్రముఖ న్యాయవాది మరియు ఏపీ స్టేట్ యాత కార్పొరేషన్ డైరెక్టర్ అండిపోయిన లక్ష్మి పవర్ లిఫ్టింగ్ లో బంగారు పతకం సాధించిన గుండెవేన అప్పారావుకు ముఖ్య అతిథిగా గాజువాక శాసనసభ్యులు తిప్పలన్న నాగిరెడ్డి చేతుల మీదుగా శాల్వా కప్పి పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ ముందుగా జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని స్వర్ణ పతకం సాధించిన అండిపోయిన లక్ష్మి అండిపోయిన అప్పారావు అభినందనలు తెలియజేశారు. అలాగే ఇది వరకు కూడా ఎన్నో మెడల్స్ సాధించి డిస్టిక్ స్టేట్ కి నేషనల్ లెవెల్లో రన్నింగ్ లో స్వర్ణ పతకాలు సాధించారు. అలాగే ఈనాడు సన్మాన గ్రహీతులు అండిపోయిన అప్పారావు అండిపోయిన లక్ష్మి గారికి అలాగే కార్యక్రమాలు కాదులైనటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. జాతంటే భార్యాభర్తలందరికీ కూడా జాతీయ స్థాయిలో ఇవాళ గోల్డ్ మెడల్ సంపాదించడం, వీళ్ళందరూ కూడా అంతర్జాతీయంగా కూడా క్రీడారంగంలో బాగా అభివృద్ధి చెంది అనేకమైనటువంటి గోల్డ్ మెడల్ మెడల్ సంపాదించినటువంటి వ్యక్తులు. అలాగనే ఈ రోజున మరి వెయిట్ లిఫ్టింగ్లో అప్పారావు గారు, యోగాలో లక్ష్మి గారు గోల్డ్ మెడల్ జాతీయ స్థాయిలో సంపాదించడం కూడా మన గాజువాక నియోజకవర్గానికి మంచి పేరు ప్రఖ్యాతించినట్టు లెక్క. ఒకే కుటుంబంలో భార్యాభర్తలందరూ ఆ రకంగా ఆ స్థితిలో గోల్డ్ మెడల్ సంపాదించడం కూడా చాలా అరుదు, చాలా రేర్గా ఉంటుంటుంది. అలాగే ఇంకా ఇది ఒకటే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ఇక్కడ రూపాయి శ్రద్ధ ఆడకుండా వారు సంపాదించిన డబ్బులో కొంత శాతాన్ని ఈ సేవా కార్యక్రమాలకి నవచేతన సంస్థ స్థాపించి దాన్ని అండిపోయిన లక్ష్మి గారు దాని ద్వారా మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఒకటి రెండు మూడు అని కాదు, మరి ప్రతి పేద కుటుంబానికి అన్ని రకాలుగా స్కూల్ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వితంతువులకు కానీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా చేదోడు బాదోడుగా వాళ్ళకి ఆర్థిక సాయం అందించడమే కాకుండా మరి వాళ్ళకి తిన్నది తిండి లేనోడు కూడా నెల సపరేట్ దినుసులు కూడా అన్ని సామాగ్రి కూడా సమకూర్చడం, పిల్లలకైతే మరి బుక్స్ స్పోర్ట్స్ అంటే అదొక వేరే రకమైన ప్రపంచం, దానిలో రాణించడం అనేది చాలా కృషితో కూడుకున్నటువంటిది. దానిలో ఈరోజు నేను గోల్డ్ మెడల్ సాధించడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. దాన్ని గుర్తించి ఈరోజు నాకు ఈ సన్మాన కార్యక్రమం పెట్టినందుకు పరదేశ్ గారికి అలాగే ఎస్ఎస్ఎల్ సభ్యులందరికీ నాకు వచ్చింది అని చెప్పి సన్మానం చేస్తానని చెప్పినట్టునే పిలిచిన వెంటనే వచ్చిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఇంకా ఆయన ఏ పని చేసినా సరే, మేము ఒక సేవా కార్యక్రమం చేసినా సరే, ఇలాగ స్పోర్ట్స్లో వెళ్ళాలనుకున్నా సరే, ఒక మాకు పదవి ఇచ్చినప్పుడు పదవిలో రాణించడానికి ఏ కార్యక్రమాలు చేసినా సరే ఆయన ఒక్కటే మాట అంటారు, మీరు చేయండి, మీ ముందు నేను ఉంటాను, మీరు ఎలాంటి కార్యక్రమం చేసినా సరే మీకు తోడుగా నేను ఉంటాను, నేను నడుస్తానని చెప్పి మాకు భరోసా ఇచ్చి మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు. ఈరోజు మా కార్యక్రమం అనగానే వేరే కార్యక్రమాల దగ్గర నుంచి ఈరోజు ఇక్కడ చేస్తున్నారు అనగానే ఇక్కడికి వచ్చి మమ్మల్ని అభినందించడానికి వచ్చినందుకు ఆయనకి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.